हेलो एवरीवन, वेलकम टू दि तेलुगु रेलवेज दि कंप्लीट रेलवे इनफॉरमेशन। आरआरसी सिकंदराबाद संबंधी 2019 ग्रूप डी की संबंधी और 3 अपडेट्स रावडम जरिगिंदि अन्नमाट। आ अपडेट्स गुरिंचि ई वीडियोलो तेलुसुकुंदाम। मनं इप्पुडु आरआरसी अफिशियल वेबसाइट लो उन्न आरआरसी सिकंदराबाद योक्क सो इक्कड नोटिस लोकि वेल्लि नोटिफिकेशन लोकि वेल्लि मनं ओकसारि चेक चेद्दाम एम अपडेट वस्तुंदो। इक्कड ई 3 अपडेट्स वच्चिन फस्ट अपडेट एंटंटे बयोमेट्रिक मिस् मैच अयिंदि कदा वाळ्ळनि मल्ली वेरिफिकेशन कोसं पिलिचारु। सेकंड अपडेट एंटंटे C1 అండ్ C2 మెడికల్ స్టాండర్డ్ కి కొంతమంది ఫిట్ అయ్యారన్నమాట, వీళ్ళకి వేకెన్సీస్ లేవని చెప్పేసి ఒక నోటీస్ రావడం జరిగింది। థర్డ్ నోటీస్ ఏందంటే ఈ గ్రూప్ డి 2019 సంబంధించి DV1 అండ్ DV2 రెండు డివిజన్ జరిగే దాంట్లో రిజెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఒక లిస్ట్ విడుదలైందన్నమాట। సో ఈ నోటీస్ మనం క్లియర్ గా చూద్దాం। ఫస్ట్ నోటీస్ ఏందంటే ఫస్ట్ ఫేజ్ లో మనకి బయోమెట్రిక్ ఇష్యూ ద్వారా టోటల్ గా 86 మెంబర్స్ ని పెండింగ్ లో ఉంచారంట। సో దాని గురించి ఈ నోటీస్ అన్నమాట। ఇది నిన్న 13/10/2023 నోటీస్ విడుదల కావడం జరిగిందన్నమాట। సో అయితే ఇక్కడ ఏంటంటే బయోమెట్రిక్ ఇష్యూ వల్ల టోటల్ గా ఫస్ట్ డివి లో చాలా మందిని పెండింగ్ ఉంచారు। 86 మెంబర్స్ వరకు వాళ్ళకి ఫర్దర్ వెరిఫికేషన్ కోసం ఈ నెల 13న అక్టోబర్ 13న మళ్ళా ఫర్దర్ వెరిఫికేషన్ కోసం వీళ్ళు పిలవడం జరిగిందన్నమాట। ఎక్కడికి వెళ్ళాలంటే వీరు ఈ మంత్ 13న రైల్వే జూనియర్ కాలేజ్ తార్నాక సికింద్రాబాద్ వద్దకు మళ్ళా వెరిఫికేషన్ కోసం, వెరిఫికేషన్లో కనుక మీరు పాస్ అయితే మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామ్స్కి 86 మెంబర్స్ని పంపిస్తారన్నమాట। సో ఇక్కడ చూడొచ్చు మనం వీళ్ళకి సంబంధించిన మెయిల్స్ కూడా పంపించామని చెప్పి మెన్షన్ చేశారు। సో ఈ 86 మెంబర్స్ ఇక్కడ మెన్షన్ చేశారు, ఎవరైతే చాలామంది బయోమెట్రిక్ ఇష్యూ గురించి వెయిట్ చేస్తున్నారు కదా, సో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట। మళ్ళీ పిలిచారనమాట మిమ్మల్ని, మీరు వెళ్ళి అక్కడ మీ బయోమెట్రిక్తో పాటు వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారు, మీరు వెరిఫికేషన్ అంతా ఓకే అనుకుంటే మెడికల్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు। సో సెకండ్ నోటీస్ ఏంటంటే ఈ నోటీస్ కూడా 13/10/2023 రావడం జరిగిందనమాట। ఏంటంటే ఫస్ట్ డివి అండ్ సెకండ్ డివిలో ఎవరైతే C1 అండ్ B2 మెడికల్ స్టాండర్డ్ ఫిట్ అయ్యారో వాళ్ళకి మా దగ్గర వేకెన్సీస్ లేవని చెప్పేసి ఆర్ఆర్సీ సికింద్రాబాద్ అని ఇంటిమేషన్ ఇవ్వడం జరిగిందనమాట। సో ఫస్ట్ డివి సెకండ్ డివిలో టోటల్గా 17 మెంబర్స్ ఈ C1 అండ్ B2 మెడికల్ స్టాండర్డ్కి ఫిట్ అయ్యారు, వాళ్ళు ఒకసారి చూద్దాం అనమాట। సో ఈ 17 మెంబర్స్ వాళ్ళ రోల్ నెంబర్స్, డివి సీరియల్ నెంబర్స్, వాళ్ళ నేమ్, ఏ మెడికల్కి ఫిట్ అయ్యారో ఇక్కడ మెన్షన్ చేశారు। అయితే 17 మెంబర్స్ని రిజెక్ట్ చేయలేదు లిస్ట్ నుంచి, ప్యానల్ నుంచి, కాకపోతే మీకు వేకెన్సీస్ లేవని మాత్రమే చెప్తుంది। దీంతోపాటు వాళ్ళు క్లియర్గా ఏం మెన్షన్ చేశారంటే ఒకవేళ ఫర్దర్గా ఏదైనా వేకెన్సీస్ వస్తే ఈ C1 మెడికల్ స్టాండర్డ్కి మిమ్మల్ని మెరిట్ వైజ్గా ఈ 17 మెంబర్స్ని మెరిట్ వైజ్గా పిలుస్తామని చెప్పారు। సో ఈ 17 మెంబర్స్ గుర్తుంచుకొని మీరు రిజెక్ట్ అయినట్టు కాదు, ఒకవేళ వేకెన్సీస్ వస్తే మిమ్మల్ని మళ్ళీ ఆర్ఆర్సి వారు పోస్టింగ్ పిలిచే ఛాన్సెస్ ఉంది, అది కూడా మెరిట్ వైజ్గా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి। సో ఇదన్నమాట। దాంతోపాటు ఈ గ్రూప్ డీకి సంబంధించి మనకి రెండు డివీలు జరిగాయి కదా, DV1 అండ్ DV2। ఈ DV1 అండ్ DV2లో రిజెక్ట్ అయిన క్యాండిడేట్స్ 33 మెంబర్స్ ఉన్నారన్నమాట, దానికి సంబంధించిన రీజన్స్ కూడా కింద మెన్షన్ చేశారన్నమాట రెండు డివీలు కలిపి। సో టోటల్గా ఈ 33 మెంబర్స్ ఏంటంటే టోటల్గా మీరు రిజెక్ట్ అయ్యారన్నమాట, మీకు ఎలాంటి ఫర్దర్ ఆపర్చునిటీస్ ఉండవు అనమాట ఆర్ఆర్సీ సికింద్రాబాద్కి సంబంధించిన గ్రూప్ డి అప్డేట్స్ అనమాట। దీంట్లో ఫైనల్గా మనకు ఇంకొక అప్డేట్ రావాల్సి ఉంది, అదే 109 CCA అంటే అప్రెంటిస్ క్యాండిడేట్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన క్లారిఫికేషన్ రావాల్సి ఉంది। ఆ క్లారిఫికేషన్ కూడా త్వరలోనే ఈ మంత్లోనే రావడానికి అవకాశం ఉంది। దాంతోపాటు ఆ క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత దాని తర్వాత 3rd డివి గురించి కూడా ఉంది, 3rd డివి కూడా ఈ సికింద్రాబాద్కి సంబంధించి ఉంది। సో అది నెక్స్ట్ మంత్ నాకు తెలిసి నవంబర్లో వచ్చే అవకాశం ఉందన్నమాట, 3rd డివి కూడా ఖచ్చితంగా సికింద్రాబాద్కు ఉందన్నమాట। సో థ్యాంక్ యూ వెరీ మచ్।